అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు ఉసిరికాయతో ఊరగాయ ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా మంచినీళ్ళతో 3 సార్లు కడుక్కొని కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి. కాయలకి 3 వైపులా గాట్లు పెట్టుకొని కాయలను కొలుచుకుందామండి. ఇప్పటికే 2 కప్పులేని మూడో కప్పు వేసుకున్నామండి. మొత్తం మనకి 4 కప్పుల ఉసిరికాయలు వచ్చాయి. రవ్వెలిగించి బాండి పెట్టుకొని 1/2 కేజీ వరకు నేను ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కాక 1 వాయి మనం వేసుకుందాము ఉసిరికాయలని. అంటే పూర్తి అన్నీ ఒకేసారి వేసేస్తే సరిగా వేగవు. సగం కాయలు వేసి వేపుకుందాం. ఉసిరికాయల్ని కలుపుతూ వేపుకోవాలండి. చూస్తున్నారు కదండి, కాయలకి పగులు వచ్చింది కదా. అంటే ఈ స్టేజ్లో మనం ఇంకా వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. 2వ వాయ వేపుకుందామండి. ఉసిరికాయలు వేగాయి కదండి, వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ వేడిగానే ఉంది కదండి, ఇప్పుడు మనం ఇందులో తాలింపు వేసి చల్లారి పెట్టుకుందాం. లాస్ట్లో కలుపుకుందాం. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 1 గుప్పడి వెల్లుల్లి వేసుకొని వేపుకోవాలండి. కొద్దిగా ఇంగుపొడి కూడా వేసుకుందామండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, నేను ఇందులోకి 25 గ్రాముల చింతపండు వేస్తున్నాను. చింతపండు తక్కువ వేసి నేను నిమ్మకాయ ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే కలరు నిమ్మకాయ వేయటం వల్ల రెడ్ కలరు మనకు అలాగే ఉంటుంది. చింతపండు పూర్తిగా వేస్తే నలుపు వస్తుందండి. అండి పిండుకొని వడగట్టుకొని ఇలా మనం చింతపండు పులుసుని ఉడకబెట్టుకోవాలండి. చింతపండు బాగా దగ్గరికి వచ్చిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకుందాం. బాండి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకుందామండి. 1 నిమిషం తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుందామండి. మెంతులు ఆవాలు వేగిపోయాయండి, కంబటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయాక మిక్సీ పట్టుకుందామండి. ఉసిరికాయలు కొలుచుకుంటే 4 కప్స్ వచ్చాయి కదండి. 4 కప్పులు ఉసిరికాయలకి 1 కప్పు కారం పడుతుందండి. జనరల్గా 1 కేజీ ఉసిరికాయలు పచ్చడి చేసుకోవాలంటే 1/2 కేజీ కారం, 125 నుండి 150 గ్రాముల వరకు ఉప్పు, 100 గ్రాములు చింతపండు లేదా 10 నిమ్మకాయలు ఉపయోగించి నేను పచ్చడి చేస్తుంటాను. కానీ కప్స్ ఉపయోగించి చెప్తే అందరికీ అర్థమవుతుందని నేను కప్పు ఉపయోగిస్తున్నాను. అల్లుప్పు ఎండలో పెట్టి మిక్సీలో మెత్తగా పొడి చేశానండి. ఇది 1 అరబౌల్ వేసుకుందాము. సరిపోకపోతే మళ్ళీ 4వ రోజున కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆవాలు, మెంతులు మిశ్రమాన్ని వేస్తున్నానండి. ఆల్రెడీ మనం కొంత తాలింపులో వేసుకున్నాం వెల్లుల్లిపాయలు. ఇది సువాసన, నెక్స్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టి ఆ ముద్దని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు నూనెలో మగ్గించుకున్నటువంటి ఈ ఉసిరికాయలను వేసుకుందాం. ఉడకపెట్టిన చింతపండు గుజ్జును కూడా వేసుకుందామండి. మొత్తం మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాం. ఉసిరికాయలు వేపుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఇప్పుడు చల్లారిపోయిందండి ఇది. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేసుకుందాం. నేను 5 నిమ్మకాయలు రసం తీసి ఇప్పుడు ఇందులో కలుపుతున్నానండి. ఈ నిమ్మరసం కలిపేశాక ఇప్పుడు మనం ఆవకాయని 3 రోజుల పాటు కదపకుండా పక్కకు పెట్టేద్దామండి. పచ్చడిని వేరే గిన్నెలోకి పెట్టేసుకున్నానండి. 3 రోజుల పాటు దీన్ని కదపకుండా అట్టు పెడదాము. 4వ రోజున ఉప్పు కారాలు సరి చూసుకుందాం. పచ్చడిలో ఉప్పు తక్కువ అవటం వల్ల 50 గ్రాములు ఉప్పు వేశానండి. ఇంకో 3 నిమ్మకాయలు నిమ్మరసం కలిపాను. అలాగే 1/2 కేజీ నూనె వేడి చేసి చల్లపరిచి అది కూడా ఆయిల్ కలిపాను.
ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. దీన్ని ఇప్పుడు గ్యాస్ సెన్సార్లో భద్రపరుచుకుందాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.